భాగ్యనగర వాసులకు మరో 3 నెలలు తాగునీటి కొరత తప్పదా? రాష్ట్రమంతా పరిస్థితి చక్కబడిన హైదరాబాదీలకు ఇబ్బందులు తప్పవా? వర్షాలు కురిసినా భూగర్భ జలాలు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదా? నగరంలో నీటి దోపిడీ ఏం చెబుతోంది? ఈ దోపిడీకి చెక్ పడేదెప్పుడు? నగరవాసుల నీటి కటకట తీరేదెప్పుడు? నగరవాసులకు నీటి కష్టాలు ఇప్పట్లో తీరవా? సెప్టెంబర్ వరకు కష్టాలు తప్పవా? రేట్లు భారీగా పెంచినా వాటర్ ట్యాంకులు కొనుక్కోవడమేనా? అదును చూసి విజృంభించిన వాటర్ దందా? ఎండాకాలం చివరికొచ్చింది, అప్పుడే చల్లని కబురొచ్చేసింది కూడా. కానీ నీటి కోసం నగరవాసులు నానా ఇక్కట్లు పడుతున్నారు. వర్షాలు ఇప్పట్లో కురిసినా భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదు. 50% నగరవాసులు కృష్ణా జలాలపైనే ఆధారపడ్డారు. నగరవాసులకు ఆధారమైన కృష్ణా గోదావరి జలాలు తగ్గిపోయాయి. నాగార్జున సాగర్ నీటి మట్టం గణనీయంగా పడిపోతుంది. హైదరాబాద్ కు నీటిని తరలించేందుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూ ఉండడంతో అత్యవసర పంపింగ్ కు వాటర్ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. అత్యవసర పంపింగ్ ట్రయల్ రన్ ప్రారంభమవుతున్న సమయంలోనే గోదావరి జలాల తరలింపునకు విద్యుత్ అంతరాయం ప్రధాన అడ్డంకిగా మారింది. నాగార్జున సాగర్ లో నీటి మట్టం 508.7 అడుగులకు పడిపోయింది. మరో 1 అడుగు నీటి మట్టం పడిపోగానే అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా అందించేందుకు వాటర్ బోర్డు చర్యలు చేపట్టింది. అత్యవసర పంపింగ్ ద్వారా పుట్టగండికి నీటిని తరలించి, అక్కడి నుంచి కోదండపూర్కు తరలించి, అక్కడ శుద్ధి చేసిన నీటిని నగరానికి తరలించే విధంగా వాటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 508.7 అడుగులు కాగా, రిజర్వాయర్లో నీటి మట్టం 507 అడుగులకు చేరిన వెంటనే అత్యవసర పంపింగ్ ను మొదలుపెట్టనున్నారు. శుక్రవారం మొదటి పంప్ ట్రయల్ రన్ ప్రారంభించనున్నారు. 10వ తేదీ వరకు అన్ని పంపులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణానది నుండి నగరానికి రోజు సరఫరా అవుతున్న 270 MGD నీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అత్యవసర పంపింగ్ కోసం కొన్నాళ్లుగా ప్రతి వేసవిలో ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఈసారి మాత్రమే వినియోగించే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ జలమండలి కోటి జనాభాకు త్రాగునీరు అందిస్తుంది. గోదావరి, కృష్ణ, సింగూరు నదులతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తదితర చోట్ల నుండి నీటిని తీసుకుని సరఫరా చేస్తున్నారు. సింగూరులో నీరు నిండుకోవడంతో గోదావరి, కృష్ణపైనే ఆధారపడుతున్నారు. రోజు కృష్ణా నుంచి 270 MGD, గోదావరి నుండి 164 MGD, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుండి 40 MGD నీటిని సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజల పూర్తి అవసరాలు తీరాలంటే రోజు కనీసం 600 MGD నీరు అవసరం. కానీ ఇప్పుడు రోజు 474 MGD నీటినే సరఫరా చేయగలుగుతున్నారు. రోజు విడిచి రోజిస్తున్నారు. ప్రతి ఇంటికి దాదాపు గంటసేపు నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా అనేక చోట్ల చాలా తక్కువ సమయం ఇస్తున్నారు. ఎల్లంపల్లి నుండి గోదావరి జలాలను హైదరాబాద్ తరలించేందుకు విద్యుత్ ఆటంకాలు తలెత్తుతున్నాయి. అధిక వోల్టేజ్ సమస్య వేధిస్తూ ఉండడంతో ఆ ప్రభావం నగర నీటి సరఫరాపై పడుతుంది. 6 నెలల్లో 6 సార్లు హై వోల్టేజీతో నీటి సరఫరాకు రోజులు తరబడి అంతరాయం ఏర్పడింది. గోదావరి జలాలను తీసుకొస్తున్న వాటర్ బోర్డు వాటిని శుద్ధి చేసి రోజు నగరానికి 172 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి వచ్చే సింగూరు, మంజీరా జలాలు ఇప్పటికే నిలిచిపోయాయి. కృష్ణ గోదావరి జలాలు తగ్గిపోవడంతో నగరంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా చేసే సమయాన్ని కూడా కుదించేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఇళ్లల్లోని బోర్లు సైతం పనిచేయడం లేదు. దీంతో వాటర్ బోర్డ్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా వాటర్ దందా విపరీతంగా సాగుతుంది. మాదాపూర్, కొత్తగూడ, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా ఉంది. ఆ ప్రాంతాల్లో ఎక్కడ బోర్ వేయాలన్నా కనీసం 1000 అడుగులు దాటాల్సిందే. అంత లోతు తవ్వినా నీరు పడుతుందనే నమ్మకం లేదు. ఇక ఇళ్లల్లో బోరు వట్టిపోయిన వారు జలమండలి ట్యాంకర్ల కోసం బుకింగ్ చేస్తున్నారు.
ఫిబ్రవరి వరకు బుక్ చేసిన మరుసటి రోజే ట్యాంకర్ వచ్చేది. ఇప్పుడు ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో బుక్ చేసిన వారానికి గానీ ట్యాంకర్ రావడం లేదు. ఇక రోజు విడిచి రోజు వచ్చే జలమండలి నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రైవేట్ ట్యాంకర్లపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో వారి వ్యాపారం 3 ట్యాంకర్లు 6,000గా సాగుతుంది. ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అడిగినంత డబ్బు చెల్లించినా సకాలంలో ట్యాంకర్లు సరఫరా చేయడం లేదు. మరికొందరు చెరువుల్లోని మురుగునీటిని ట్యాంకర్లో నింపి సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకు 1400 ఉన్న వాటర్ ట్యాంకర్ ధర ఇప్పుడు 4,000 ఉంది. అది కూడా ముందుగా బుక్ చేసుకున్నా 2 రోజుల్లోపు వస్తే సంతోషించాల్సిందే. ఇక మినరల్ వాటర్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మరో 3 నెలలు ఇదే పరిస్థితి అంటే వాటర్ ట్యాంకర్ల ధరలు మరింత దారుణంగా ఉండబోతున్నాయి. ఇక మినరల్ వాటర్కు ఉన్న డిమాండ్ మాటల్లో చెప్పలేం. 10 లీటర్లు 20 లీటర్ల క్యాన్లు ఆటోల కొద్దీ వాడవాడలకు పంపిస్తున్నా ఓ రేంజ్లో అమ్ముడుపోతున్నాయి. డిమాండ్కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నామని ప్రైవేట్ నీటి వ్యాపారులే చెప్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా వర్షాలు కురిసినా సెప్టెంబర్ వరకు హైదరాబాద్లో నీటి కటకట తప్పదంటున్నారంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో.